లాక్డౌన్ సందర్భంగా కుక్కర్పల్లి టిఆర్ఎస్ కేవీ కార్మిక నాయకులు రవి సింగ్ ఆధ్వర్యంలో లాక్డౌన్ ప్రారంభం అయినప్పటి నుండి నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతోంది. ఈ రోజు మియాపూర్ హెచ్ఎండి కాలనీలో ఇతర రాష్ట్రాల వలస కార్మికులకు 50 మందికి అన్నదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్మిక నాయకులు రవి సింగ్ మాట్లాడుతూ లాక్డౌన్ ప్రారంభం అయినప్పటి నుండి వివిధ రకాల దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఈ అన్నదాన కార్యక్రమానికి స్వచ్ఛంగా ఎంతో మంది దాతలు ముందుకు వచ్చి సహకారంతో అందిస్తున్నారని చెప్పారు. పేద కార్మిక ప్రజలకు ప్రభుత్వం కూడా ఎంతో సాయం చేస్తుందని చెప్పారు. భవన నిర్మాణ కార్మికులకు నిత్య అన్నదానం చేయడం పట్ల బిల్డర్లు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారని చెప్పారు. అంతేకాక ప్రజలందరూ కూడా ప్రభుత్వం మరియు పోలీసుల సూచనల మేరకు నడుచుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమం లాక్డౌన్ పూర్తయ్యే వరకు నిరంతరాయంగా కొనసాగుతుందని రవి సింగ్ గంటాపదంగా చెప్పారు. ఇతర రాష్ట్రాల భవన నిర్మాణ కార్మికులు మాట్లాడుతూ లాక్డౌన్ ప్రారంభం అయినప్పటి నుండి మాకు పనులు లేక ఆహారం సరిగ్గా లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. మా ఈ అవస్థలను గమనించి కార్మిక నాయకులు రవి సింగ్ చొరవ చూపి ప్రతిరోజు మాకు అన్నదానం చేస్తున్నారని చెప్పారు. ఇంతటి మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు చేస్తున్న రవి సింగ్ ను కార్మికులు అభినందించారు. ఈ కార్యక్రమంలో సుమిత్ సింగ్, దేవి సింగ్, చారి, కిషన్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుకి లాక్డౌన్ ప్రకటించి 23 రోజులు అవుతుంది. ఎప్పటి నుంచి అయితే లాక్డౌన్ మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ మహమ్మారి కరోనా వ్యాధి ఏదైతే మన దేశానికి పీడిస్తుందో దీనికి మందు లేదు కాబట్టి ఈ లాక్డౌన్ ప్రకటించి ఎవరింట్లో వాళ్ళు ఉంటే ఈ మహమ్మారిని మనం కట్టడి చేయగలమని చెప్పేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ పిలుపు ఎప్పుడైతే ఇచ్చారో ఆ రోజు నుంచి వర్ష కూలీలు కానీ వర్ష కార్మికులు కానీ ఆదుకోవాలనే ఒక పిలుపు ఇచ్చారు మన ముఖ్యమంత్రి కేసీఆర్ సారు. అలాగే మన స్థానిక ఎమ్మెల్యే కృష్ణారావు గారు ఆదేశాల మేరకు ఎక్కడెక్కడైతే మన కార్మికులు కానీ కష్టజీవులు కానీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కార్మికులు కానీ వాళ్ళని ఆదుకోవాలని ఒక పిలిపించారు మన ఎమ్మెల్యే గారు కృష్ణన్న గారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక కార్మిక నాయకునిగా ప్రతి ఇప్పటి వరకు దాదాపు ఒక 5000 మందిని మేము ఇప్పటి వరకు కాపాడుకున్నాం. హాస్పిటల్ పోయి హాస్పిటల్ కాడ కాపాడుకున్నాం. కంపెనీల కాడ పోయి కార్మికులు ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళని కూడా మేము ఆదుకోవడం జరిగింది. కార్మికులకి ఏడైతే మన జీడిమట్లలో కానీ షాపుల్లో కానీ గాంధీనాలో కానీ బాలనాలు కానీ ఎక్కడెక్కడైతే కార్మికులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి భోజనాలు ఇచ్చి అదే రోజు మన ఎండితో మాట్లాడి ఈ పూర్తి బాధ్యత ఎందుకంటే లాక్డౌన్ ఉన్న రోజులు వాళ్ళు కష్టంతో బాధపడుతుంటారు ఆహారం లేక బాధ ఈ సమయంలో మీరు ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళకి జీతాలు కానీ వాళ్ళకి ఆహారం కానీ అందియాలని చెప్పి చెప్పినామని చాలామంది ఎండీలు కూడా స్పందించారు. అదే విషయంలో గాంధీనగర్లో మొన్ననే మేము 300 మందికి భోజనాలు పెట్టుకున్నాం. కంపెనీ కొంతమంది దాతలు కూడా ముంగట వస్తున్నారు. ప్రతి ఒక్కరు ఈ సమయంలో ప్రతి కార్మికునికి ప్రతి ఒక్కరికి ఎవరెవరైతే ఆహారంతో బాధపడుతున్నారో వాళ్ళందరినీ ఆదుకోవాలని చెప్పేసి మీ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. నేను వాట్సాప్ కానీ ఫేస్బుక్లు చూస్తుంటే నేను ఎంతో ఆనందపడుతున్నా. ఈరోజు ఒక వికలాంగుడు రోడ్డు మీద తిరుగుకుంటా ఆహారం లేక బాధపడుతుంటా ఆ వికలాంగుడు అనే పేరు కూడా మనకు తెలియదు. అతను కూడా హెల్ప్ చేస్తుండే. ఈరోజు ఒక దళితుడు పాపం ఆయనకు 2 చేతులు లేవు. ఆయన కూడా దాదాపు 200 మందికి ఆహారం పెట్టాడు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరు పెద్ద మనసు చేసుకొని ప్రతి ఒక్కరు ఈరోజు ఈ లాక్డౌన్ చాలా భయంకరమైనది కాబట్టి ఈ లాక్డౌన్ ద్వారా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కరు ఆదుకోవాలని చెప్పేసి మీ మీడియా ద్వారా ప్రతి ఒక్క కంపెనీ ఎండీలను కానీ దాతల కానీ నేను తెలియజేస్తున్నాను. మాకు మియాపూర్ లో హెచ్ఎండి కాలనీలో ఒక భవన నిర్మాణ కార్మికులు 30-40 మంది ఇక్కడ పనిచేస్తున్నారని నా సహోదరుడికి ఫోన్ చేసి మన ఇక్కడ ఆహారం మాకు కష్టమవుతుందని చెప్తే ఒక క్షణం కూడా మేము ఆలోచించకుండా ఎంబడి ఇక్కడికి వచ్చేసి వాళ్ళకి ఆహారం ఇప్పించి ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్ని కానీ భవన నిర్మాణ ఎండికి కానీ మేము ఇప్పుడే చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా స్పందించారు. సరే ఏదో జరిగింది సార్, మేము ఆదుకుంటున్నాం, ఇక ముందు ఇలాంటి తప్పులు జరిగాయని చెప్పి వాళ్ళు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. నేను మీ మీడియా ద్వారా ఏం చెప్తున్నా అంటే ఈ సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి మన గురించి వస్తారు, మన గురించి పనిచేసేటోళ్ళు, మన పిల్లల్లాగా మనం చూసుకోవాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పిలిపించారు. ఇప్పటి వరకు మన తెలంగాణలో ఎవరు ఆకలితోనూ ఉండద్దు అని ఒక పిలిపించారు. అక్కడ నుంచి ఇప్పటి వరకు బియ్యము ఫ్రీ బియ్యం కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే కార్పొరేటర్స్ ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించారు కేసీఆర్ గారు. ఎమ్మెల్యే గారు
ఎమ్మెల్యేస్ కూడా పిలిపించారు. అక్కడి నుంచి తెలంగాణలో ఏ బిడ్డ ఆకలితో ఉండదని ఒక పిలిపించినమనే ఈరోజు వేల మంది వచ్చేసి ఆదుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ దాంట్లోనే మేము కూడా ఒక కార్మిక నాయకునిగా నా సహోదరులతోని సిమితు దేవి తర్వాత చారి అని చెప్పేసి కిషన్ అని చెప్పేసి చాలామంది మేము ఒక టీం ఉన్నాం. మేమంతా కలిసి దాదాపు ఇప్పటి వరకు 5 నుంచి 6 వేల మందికి ఆహారం అందించడం జరిగింది. ఈ లాక్డౌన్ జరిగే వరకు ఎక్కడ ఏమి ఇబ్బంది జరిగినా తప్పకుండా మా దృష్టికి వస్తే మేము ఆదుకుంటామని చెప్పి సిమితండి. ఈరోజు ఈ మియాపూర్ HMT కాలనీకి వచ్చి ఒక 30 నుంచి 40 మంది కార్మికులు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి నివసిస్తున్నారు. వాళ్ళకి భోజనం ఇబ్బంది ఉండడంతో మా టీఆర్ఎస్ కేవీ కార్మిక నాయకుడు రవిసింగ్కి మా టీంకి మొత్తానికి తెలియజేయడంతో మేము ఇమీడియట్గా స్పందించి వీళ్ళకి మధ్యాహ్నం భోజనం అందించడం జరిగింది. ఇంకోటి మన వాళ్ళ బిల్డింగ్ ఎవరైతే కడుతున్నారో వాళ్ళ బిల్డింగ్ కాంట్రాక్టర్ కూడా ఫోన్ చేసి వాళ్ళకి ఉన్న ఏర్పాట్లు ఏమున్నా లాక్డౌన్ వారికి వాళ్ళే మొత్తం నిర్ణయించి మొత్తం వాళ్ళకి భోజనం కానీ ఏది కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్తే వాళ్ళు వెంటనే స్పందించి వాళ్ళు కూడా సానుకూల స్పందించారు. ఖచ్చితంగా మేము లాక్డౌన్ వారికి మాదే బాధ్యత సార్ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేము అందరం మా టీం వర్క్ మొత్తం వచ్చి చేయడంతో మాకు కూడా ఆనందం ఉంది. छत्तीसगढ़ के रहने वाले हैं, हमें खाना के लिए परेशानी हो रहा था तो हमने रवि साहब को फ़ोन लगाया, तो उन्हें हमें खाना दिया. रवि साहब को धन्यवाद.